మైనారిటీలకు 4% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బీసీల కోటాలో మాత్రం కోత విధిస్తే ఊరుకోమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని అదే విధంగా మతతత్వ రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం బీజేపీని దూరంగా ఉంచాలని చంద్రబాబు కోరారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత మూడో రోజు పర్యటనకు మంచి స్పందన లభించింది. ఉప్పల్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ సర్కిళ్లలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మండిపడుతూ రోడ్ షో నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో చంద్రబాబుకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు. కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరిన చంద్రబాబు ప్రతిపక్ష ఓటను చీల్చే చిన్న చిన్న పార్టీలకు ఓటు వేయొద్దన్నారు. ఎంఐఎం, బీజేపీ పార్టీలు మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని, ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని అన్నారు. 9 ఏళ్ల తమ పాలనలో హైదరాబాద్ లో ఒక్క మత కలహాల సంఘటన జరగలేదని, ప్రస్తుతం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందని, శాంతి భద్రతలు అదుపు తప్పినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చంద్రబాబు ఆరోపించారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగని బీసీ కోటా తగ్గిస్తే సహించేది లేదని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల బదులు బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించేలా జాతీయ స్థాయిలో ఈసీపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ఓవైపు కందిపప్పు ధర ఆకాశాన్ని అంటుతున్న, పంట చేతికి వచ్చేలోగా ధర తగ్గుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి బండ్లగూడలో 100 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తన కొడుకుకు ఇప్పించుకుని అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులతో పాటు ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు చోటు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితిని ఈ ప్రభుత్వం సృష్టించిందని ఆయన విమర్శించారు. ఇవాళ జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.